ಸಮರ್ಪಣ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం, నిరీక్షణకు స్వాగతం. పట్టుదలతో పనిచేస్తే ఎలాంటి వాటినైనా సాధించవచ్చు, జీవితంలో చక్కగా స్థిరపడవచ్చు. ఈ విషయంలో పాస్టర్ సైలస్ నుండి కొన్ని ప్రోత్సాహకరమైన మాటలు విందాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనందరినీ యునిక్గా చేశాడు. యునిక్గా అంటే మనకింకో డూప్లికేట్ లేదని అర్థం. అలా యునిక్గా చేయబడిన మనము, దేవుడు మనకు యునిక్ టాలెంట్స్ ఇచ్చాడు. అంటే నాలాగా పాడగలిగిన వారు ఇంకెవరూ లేరు, నాలాగా మాట్లాడగలిగిన వారు ఇంకెవరూ లేని అర్థం అన్నమాట. మీలాగా మాట్లాడగలిగే వారు ఇంకెవరూ లేరు. అలా యునిక్ టాలెంట్స్ కలిగిన మనము యునిక్ పనులు ఎలా చేయాలంటే బెస్ట్గా చేయాలి. ఎందుకంటే మనలాగా దాన్ని ఇంకెవరూ చేయలేరు కనుక. మనము ఏ పని చేసినా ఎక్సలెన్స్ కొరకు ప్రాకులాడడం అనుకోండి, ఎక్సలెన్స్ కొరకు ప్రయాసపడ్డాం అనుకోండి, బెస్ట్గా చేయాలని ఇష్టపడ్డాం అనుకోండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎక్సలెంట్గా పనిచేసే ఒక స్కిల్ఫుల్ వర్కర్ కింగ్స్ ముందు నిల్చుంటా, అంటే రాజుల ముందు నిల్చుంటారని బైబిల్ సెలవిస్తుంది. మరి మీరు ఏ పని చేసినా ఎలా చేయాలి అంటే అది బెస్ట్గా చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బెస్ట్గా దీవిస్తాడు. దేవుని దీవెనల కొరకు మనం బెస్ట్ చేయాలా అంటే అలా అనరాదు. మనం ఏ పని చేసినా బెస్ట్గా చేయాలన్న ఆశ కలిగినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. దైవాశీస్సులు. అవును, మనం చేసే ప్రతి పనిని ఉత్తమ రీతిలో చేయాలి. గెలవాలనే దృక్పథం ఉన్నవాళ్ళు తాము చేసే ప్రతి పని పట్ల ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వెంకటాచారి అడుగడుగునా అవరోధాల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో వారి కుటుంబం గడవడమే కష్టమైపోయింది. అయినప్పటికీ వెంకటాచారి బాగా చదువుకొని జీవితంలో ఏదైనా సాధించాలని అనుకునేవాడు. ఆ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడో, ఆ తర్వాత ఏమైందో ఆయన మాటలోనే విందాం. వెంకటాచారికి 4 ఏళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ కోసం అతని తల్లి ఎంతో కష్టపడేది. కూలి పని చేస్తూ కొడుకును చదివించసాగింది. కానీ ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో పరిస్థితి మారిపోయింది. ఎప్పుడు ఒక పూట లేదు, ఆ వేడి వల్ల ఏమైపోయిందంటే ఆమె వీక్ అయిపోయింది. తర్వాత బ్లడ్ అనేటువంటిది ముక్కంటి పడిపోతుండదు అన్నమాట. ఆ బ్లడ్ ఎంత పడిపోతుండదు. సో నేను దాన్ని చూసి భయపడిపోయి హాస్పిటల్ పిలిస్తే, వీక్ ఉన్నది, ఈమె బలం లేదు ఈమె దగ్గర, మరి బాగా తినాలి అని చెప్పి చెప్పారు. కానీ పూర్ కండిషన్స్ వల్ల అలాంటి పరిస్థితుల్లో మేము మెయింటైన్ చేయలేకపోయినాం. చదువుదాము అనుకుంటే అప్పుడు సంవత్సరానికి 12 రూపాయలు ఫీజు ఉండేది. అది కూడా లేనటువంటి పరిస్థితుల్లో చదువు డిస్కంటిన్యూ చేద్దాం ఏంటంటే నేను డెసిషన్ తీసుకున్నాను. తదుపరి 3 సంవత్సరాలు వెంకటాచారి చిన్న చిన్న పనులు చేస్తూ ఎంతో కష్టపడ్డాడు. అలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఒకసారి తన పాఠశాల సహచరుల్ని కలుసుకున్నాడు. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను కాలేజీ జాయిన్ అయ్యాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నాకు కూడా చదవాలనిపించింది. కానీ ఆ టైంలో నేను జాబ్ చేస్తున్నా, ఒక చోట ఒక ఓనర్ దగ్గర, యజమాని దగ్గర పనిచేస్తున్నా. వెంకటాచారి పని చేస్తూ చదువుకోవాలి అనుకున్నాడు. కళాశాల సమయంలో తరగతులకు హాజరవుతూ మధ్యలో ఖాళీ సమయాల్లో బండి మీద ఐస్ క్రీంలు అమ్మేవాడు. ఐస్ క్రీమ్ అమ్మటం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే బజార్లో కాలేజీలు అమ్మాలి, బంధువులంతా ఉన్నారు. ఒక రకంగా ఫీల్ అయినప్పటికీ ఒక సంతోషం ఏంటంటే నా ఖర్చులకి నేను సంపాదించుకుంటున్నా, నేను చదువుకుంటున్నా అనేటువంటి గర్వంగా ఫీల్ అయ్యండి. అలా చేస్తున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ నన్ను టీచ్ చేశారు. ఏంటి నువ్వేంటి ఐస్ క్రీమ్ అమ్ముతున్నావు అనేటువంటిది చేసినప్పుడు చాలా బాధపడ్డాను నేను. అవమానాన్ని పక్కన పెట్టి వెంకటాచారి పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. అతను ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పని చేస్తూ చదువును కొనసాగిస్తున్నప్పటికీ అతని మనసులో ఎప్పుడూ ఒక పోరాటం ఉండేది. ఆ టైంలో నన్ను పుట్టించినటువంటి వాడు భగవంతుడు ఉన్నాడు. ఆయన ఎవరు, నాకెందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు అని మాత్రం నేను దేవుడిని అడిగిన. నేను జీవితంపై వెంకటాచారి నిరాశ చెందాడు. దాంతో చుట్టూ ఉన్న పొరుగు వారితో తనకున్న సమస్యల గురించి చర్చిస్తూ ఉండేవాడు. ఆ పొరుగు వారిలో ఒక క్రైస్తవ మహిళ కూడా ఉండేది. సో నేను ఆమెను కలిసినప్పుడు, దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తున్నాడయ్యా అని ఆమె చెప్పింది. నేను దాన్ని ఫస్ట్ నమ్మలేదు, కానీ ఆమెను క్వశ్చన్ వేసాను. నేను చాలామంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, నేను జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయినా, దేవుడు మరి నాకెట్లా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆమెను అడిగిన. ఇచ్చిన సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా వెంకటాచారి జీవితాన్ని అశాంతితో గడిపేవాడు. తన కొడుకు పరిస్థితిని గమనించిన వెంకటాచారి తల్లి, కాస్త మార్పు ఉంటుంది కదా అని హైదరాబాద్ లో జరుగుతున్న బంధువుల గృహ ప్రవేశానికి పంపించింది. అక్కడ అతనికి ఓ ఊహించని అవకాశం దొరికింది. నాకు జాబ్ దొరికింది. ఆ జాబ్ వల్ల వచ్చేటువంటి
సంపాదన. నేను ఊర్లో ఉన్నటువంటి ఉన్నప్పుడు సంపాదన కంటే కూడా అది 100% అది ఎక్కువ ఉన్నది. ఆ తర్వాత దేవుళ్ళకి వచ్చి నేను చర్చికి వెళ్తూ మొదలుపెట్టినా, నా మనసులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ప్రశ్న అన్నిటి కూడా దేవుడి దగ్గర నేను సమాధానం పొందుకున్నాను. దేవునిలో నూతన ఉత్సాహం మరియు నిశ్చయతతో వెంకటాచారి పని చేసుకుంటూ తన పై చదువులు కొనసాగించాడు. రోజు రోజుకి నన్ను సమస్యల్లోంచి పైకి తీసుకొస్తున్నాడు అనేటువంటిది నాకు కళ్ళ కట్టినట్టు కనబడింది. మూడో విషయం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమించబట్టి ఈ స్టేజ్కి నన్ను తీసుకొచ్చాడు. నేడు వెంకటాచారి జీహెచ్ఎంసీ హౌసింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. 14 కోర్సుల్లో పీజీతో పాటు 2 డాక్టరేట్లు కూడా సంపాదించాడు. భార్య మరియు పిల్లలతో వెంకటాచారి నేడు ఎంతో ఆనందంగా జీవిస్తున్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీవు, నీ ఇంటి వారు, నీ బిడ్డలందరూ కూడా క్షేమంగా ఉంటారనేటువంటి నాకున్నటువంటి అనుభవాన్ని చెప్పాలనేటువంటి ఆలోచన నాకున్నది. నేను ఆ విధంగా చెప్తూ పోతున్నాను. పేదవారిగా మనం పుట్టడం అనేది మన నిర్ణయం, మన ఎంపిక కాదు. కానీ ఒక వ్యక్తి పేదవాడిగా చనిపోయాడంటే తను తీసుకున్న నిర్ణయాలకు, తన ఎంపికలకు పర్యవసానం అంటున్నాడు ఒక మహానుభావుడు. నిజమే కదా. ఈ లోకంలో ఒకవేళ మీరు పేదవారిగా ఉన్నట్లయితే పేదవారిగానే మీ జీవితాన్ని అంతమొందించాల్సిన అవకాశం లేదు, అవసరం లేదు. మీరు కష్టపడగలిగినట్లయితే ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. బైబిల్లో చాలామంది వ్యక్తులు అలాంటి తక్కువ స్థాయిలోంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవితాన్ని చూడబోతున్నాం. ఆ వ్యక్తి జీవితానికి ఈ విధమైనటువంటి టైటిల్ ఇవ్వచ్చేమో, ఫ్రమ్ పిట్ టు ప్యాలెస్, ఆయన గోతులోంచి ఒక కోటలోకి వెళ్ళటం అనేది. ఆ విధంగా ఎదగటానికి తానేం చేశాడు, దేవుడు తనకి ఎలా సహాయపడ్డాడు, దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఏంటి, వాటిని గమనిద్దాం. ఆది కాండంలో చాలామంది వ్యక్తుల జీవితాలు మనకి ఇవ్వబడ్డాయి. అందరికంటే అతి ఎక్కువ స్థానం ఆది కాండంలో ఇవ్వబడింది యోసేపు జీవితానికి. 14 అధ్యాయాలు ఆయనకి కేటాయించడం జరిగింది. యోసేపు యొక్క జీవితం ఒక విధంగా చెప్పాలంటే ఆయన చాలా చిన్న స్థితిలోంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాడు. తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు, తన కష్ట జీవితం తన ప్రజలకి 430 సంవత్సరాలు దేశం కాని దేశంలో స్థావరం కల్పించడానికి ఆయన కారకుడు అయ్యాడు. సొంత తోబుట్టులే ఆయన్ని మోసం చేసి అమ్మేశారు. ఆయన ఎలాంటి జీవితంలో ఉన్నాడో ఒకసారి ఆలోచిస్తే భయమేస్తుంది. తనని గోతిలో పడేసి అన్నలు పైన గోతి పైన నుంచో అని ఆలోచిస్తూ ఉన్నారు. వీణ్ణి ఎలా చంపేయాలి, వీణ్ణి ఎలా వదిలేయాలని, చివరికి ఎందుకులే అని జాలి చూపించి పరాయి దేశస్థులకి ఆయన్ని అమ్మేశారు. అమ్మేసింది కూడా ఎవరికో కాదు, వాళ్ళ శత్రువులైనటువంటి ఇస్మాయిలీలకి అమ్మేశారు. ఇస్మాయిలీలు యోసేపుని ఒక బానిసగా రోడ్డు మీద పెట్టి అమ్మారు. బానిసగా రోడ్డు మీద పెట్టి అమ్మటం అంటే ఏంటో తెలుసా, తన బట్టలన్నీ ఇప్పేసి కేవలం లోదుస్తులతో ఆయన నుంచో పెడితే ఎవరో ఒకళ్ళు వచ్చి కొనుక్కుంటారు. అయితే యోసేపు ఆ పరిస్థితుల్లో కూడా నిశ్చింతగా ఉండి ఉండాలి. మీకు ఎలా తెలుసు అనేటువంటి అనుమానం రావచ్చు. ఎందుకనంటే యోసేపుని కొనుక్కొని వెళ్ళింది ఎవరో కాదు, ఫరో యొక్క అంగరక్షకుడైనటువంటి ఫతీఫర్ కొనుక్కొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఫతీఫరు ఫరో యొక్క అంగరక్షకుడు కాబట్టి ఖచ్చితంగా తన ఇంట్లో పనిచేసేవాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలని, నమ్మకస్తులై ఉండాలని ఆయన ఊహిస్తాడు. కాబట్టి తన ముఖాన్ని చూసి యోసేపుని కొనుక్కెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా ఆయన నిశ్చింతగా నిలబడితేనే కానీ అది సాధ్యం కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కష్టపడి ఆయన బ్రతికాడు. అందుకనే కొన్ని దినాల్లోనే మొత్తం అంతటి ఆధిపత్యాన్ని తన చేతుల్లో పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ విధమైనటువంటి కష్టాల గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోలేదు. కాబట్టి దేవుడు ఎంతగా తన్ని ఆశీర్వదించాడంటే ఫరో యొక్క మంత్రిగా తన్ని నియమించాడు. తన ప్రజలందరికీ కూడా ఆయన రక్షకుడిగా చివరికి మిగలగలిగాడు. కాబట్టి మీ జీవితాల్లో కష్టాలు ఉండొచ్చు, మీ జీవితాల్లో పేదరికం ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈనాడు కూడా మీరు పేదరికంలో ఉన్నారేమో, ఒక కృత నిశ్చయంతో, ప్రభువా నేను కష్టపడతాను, నీ మీద ఆధారపడతాను, నీ యందు నేను ఆశ్రయిస్తాను అని మీరు చెప్పగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అద్భుతమైనటువంటి భవిష్యత్తును మీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని బైబిల్ చెప్తోంది. మీరు మీ భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నా సరే వాటిని దేవునికి అప్పగించండి. దేవునితో సమయం గడపండి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు.
ఈరోజు ఎవరైతే మంచి భవిష్యత్తు కావాలని, మంచి ఉద్యోగం కావాలని ఆశపడుతున్నారో వారి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీరు కూడా మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మా దేవ, మా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ యందు విశ్వాసం ఉంచువారు ప్రభు, నాయన నిన్ను ఆశ్రయించు వారికి ప్రభు వారి యొక్క హృదయ వాంఛలను తీరుస్తానని మీరు వాగ్దానం చేశారు. మంచి ఉద్యోగం కావాలని, మంచి భవిష్యత్తు కావాలని, కెరియర్ గురించి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరి గురించి ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించి నాయన శ్రేష్టమైనటువంటి ఉద్యోగం, మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్, ఆమేన్. మీ జీవితాల్లో మార్పు కోసం, అనేకులకు ఆదర్శంగా నిలవడం కోసం ఈరోజే యేసుక్రీస్తును ఆశ్రయించండి. ఆయన్ను మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. ఈ విషయంలో మీకు ఏదైనా సహాయం కావాలా అయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మేము మీతో మాట్లాడతాం, మీకోసం ప్రార్థన చేస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నేటికీ మహిళలు ఆచార వ్యవహారాలకు బందీ అయి ఉన్నారు. వారికి నేటికీ తమ కళలను సాకారం చేసుకునే అవకాశం లేదు. అయితే వారి తీరని కళలను సాకారం చేసేందుకు సిబిఎన్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వారికి కుట్టుపని, చేతిపని, బ్యూటీ పార్లర్ మరియు హస్తకళలు వంటి నైపుణ్యాలు నేర్పుతున్నాం. వీటి ద్వారా మహిళలకు చేయూతనిచ్చి వాళ్ళు జీవితంలో ముందడుగు వేయటానికి సహాయపడుతున్నాం. వెల్కమ్ బ్యాక్. మారుమూల గ్రామాల్లోని స్త్రీలకు సాధికారత కల్పించడానికి సిబిఎన్ రకరకాల పథకాలు రూపొందిస్తూ ఉంది. అవి స్త్రీలపై మరియు వారి కుటుంబాలపై చక్కని ప్రభావాన్ని చూపుతున్నాయి. లావణ్య లాంటి వారి జీవితాల్లో మా పథకాలు ఎలాంటి మార్పును తెస్తున్నాయో మీరే చూడండి. మా బాబుకి అన్నం కూడా పెట్టలేదంటే ఒక టైంలో నాకు అనిపించేది మా బాబుని కూడా ఇంత కష్టంలో ఉండి ఇట్లా చేసిన దానికన్నా మా బాబు నేను ఇద్దరం చనిపోతే ఇంకా బాగుండేది అని ఆలోచించాను. భర్త చనిపోయినప్పుడు లావణ్యకు కేవలం 20 ఏళ్ళు. అప్పటి నుండి ఆమె ఒక్కతే తనను మరియు తన కొడుకు నితిన్ను పోషించుకోవటానికి కష్టపడి పనిచేస్తూ ఉంది. అయితే పని ఎల్లప్పుడూ దొరికేది కాదు. అప్పుడు ఒకరోజు మా మమ్మీ కూలి లేక 2 రోజులైంది, మాకు చాలా ఆకలి అయితే మా ఇంటి పక్కని వాళ్ళు కూడా పెట్టలేదు. మేము ఎంతో కడుపు మార్చుకొని అలానే పండుకున్నాం 2-3 రోజుల దాకా. కష్టంతో కూడిన పనితో పాటు సరైన తిండి తినకపోవటం వల్ల లావణ్య బలహీనపడిపోయి పనికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మా మమ్మీకి జ్వరం వచ్చినప్పుడు నేను కష్టపడి పనికి పోయి నేను గోళీలు, సరుకులు తెచ్చి మా అమ్మకు నేనెంతో సేవ చేస్తాను. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు స్థానిక పాస్టర్ మరియు అతని భార్య వచ్చి లావణ్య కోసం ప్రార్థన చేశారు. అంతేగాక ఆ ప్రాంతంలో జరుగుతున్న సిబిఎన్ వైద్య శిబిరానికి ఆమెను ఆహ్వానించారు. నాకు మందులు ఇచ్చారు. ఆ మందులు ఇవ్వటం వల్ల నేను 3-4 నెలలు వాడుకున్నా. ఈ ఆపరేషన్ బ్లెస్సింగ్ వాళ్ళు వచ్చి ఆ ఇచ్చిన క్యాంపు ద్వారా నాకు ఆ దేవుడు స్వస్థపరిచి అసలు భగవంతుడు నా ఆరోగ్యం బాగుంది. యేసుక్రీస్తు తనతో ఉన్నాడనే నమ్మకంతో లావణ్య స్థిరమైన ఆదాయం కోసం తనకు ఓ కూరగాయల షాపు ప్రసాదించమని ప్రార్థించింది. ఆమె తన వ్యాపారాన్ని ఆరంభించేలా సిబిఎన్ కూరగాయలతో కూడిన బండిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు అది తన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబుగా భావించింది. ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మడం వల్ల రోజుకి 100 రూపాయలు నాకు లాభం వస్తుంది. ఆ 100 రూపాయలు లాభం వస్తే దానికి మా ఇంటి అవసరాల కోసం మా ఖర్చులు పోను. నెలకు కనీసం 1,000-1,200 వరకు నేను బ్యాంకులో దాచుకుంటున్నాను. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు లావణ్య స్వతహాగా సంపాదించుకోగలదు, తన కుటుంబాన్ని పోషించుకోగలదు. మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సహకరించిన మా భాగస్వాములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ ప్రార్థనా సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. మా పరిచర్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, పీచ్ట్రీ కాంప్లెక్స్, 3rd ఫ్లోర్, బ్లాక్సి, సుశాంత్ లోక్వన్, గుర్గాం, ఢిల్లీ NCR 12209. మా వెబ్సైట్ www.cbn.in. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తోందా? మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదా? అయితే మౌనంగా రోదించకండి. మీరంటే శ్రద్ధ చూపేవారితో ఇవాళ్ళే మాట్లాడండి. మా నంబర్కి ఫోన్ చేయండి.
పట్టుదల అనేది ఎంతో శక్తివంతమైంది. పట్టుదలతో కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా దొరుకుతుంది. మన కష్టం ఎప్పటికీ వృధా కాదు. జీవితం మరియు భవిష్యత్తు గురించి కేవలం కలలు కనడం మాత్రమే కాదు, వాటిని నిజం చేసుకోవాలంటే వెంకటాచార్యలాగా కష్టపడి పనిచేయాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుమని బైబిల్ చెప్తుంది. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే మీ స్నేహితులు మరియు బంధువులకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం మర్చిపోవద్దు. తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక.